చేస్తున్నాను. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు షో మనోలాగ్స్. మేము ఎర్లీ మార్నింగే టెంపుల్కి వచ్చాము. ఇక్కడ మా బ్యాక్గ్రౌండ్లో టెంపుల్ కనబడుతుంది కదా, అది లక్ష్మీనరసింహస్వామి టెంపుల్. ఇక్కడ మీకు కూడా చూపించాలనుకున్నా, అందుకనే వ్లాగ్ చేస్తున్నా. మేము ఎర్లీ మార్నింగే వచ్చినాం ఇక్కడికి, ఒకసారి చూడండి. పెద్దగా ఫంక్షన్ హాల్లా కనబడుతుంది కదండి, అది కళ్యాణ మండపం. ఇది యాగశాల. ఇక్కడ వైట్ బిల్డింగ్, వైట్ కలర్లో ఉంది కదా, అది యాగశాల. ఇట్ సైడ్ గోశాల ఉంది, ఇక్కడ గోశాల. ఇది టెంపుల్. ఇక్కడ కృష్ణుని విగ్రహం పెట్టారు. ఇక్కడ అంతా గ్రీనరీగా సూపర్ ఉంది. కింద ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి, ఇది తూర్పు ద్వారము. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత వీవ్ అయితే ఇలా ఉంటుంది. అది గజస్తంభము, అక్కడ మొక్కుకొని ప్రదక్షిణాలు చేసుకొని లోపలికి వెళ్ళాలి. లోపలనే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది, ఆడ కూడా మొక్కుకొని లోపలికి వెళ్ళాలి. చూడండి ఎంత చక్కగా ఉందో. దేవుడు హనుమాన్ దీక్ష కాబట్టి మంచి అలంకరించారు. ఇది గర్భగుడి. గర్భగుడి మా దర్శనం అయితే అయిపోయింది. మేము ఇక్కడ కూర్చున్నాం. లోపల గర్భగుడిగా స్థలం ఉంటుంది కూర్చోవడానికి. అక్కడ కూర్చొని లక్ష్మీనరసింహ స్వామి చూస్తూ మన కోరికలు కోరుకుంటే ఏదైనా నెరవేరితే మీరు కూడా దర్శనం చేసుకోండి. క్లియర్గా చూపిస్తున్నాం దేవుడిని కూడా. ఉగ్ర నరసింహస్వామి అంటారు ఇక్కడ ఉన్న దేవుడిని. బయట అయితే ఇట్లా ఉంటుంది. మేము బయటకు వచ్చేసినాం, మా దర్శనం అయిపోయింది. వీవ్ అయితే ఇలా ఉంటుంది, చూడండి ఎంత బాగుందో ప్రశాంతంగా. ఇది దేవగన్నారి చెట్టు అంటారు. గుడి బయట ప్రదక్షిణలు చేసే ప్లేస్ ఇది. గుడి చుట్టూ, గుడి చుట్టూ ఇట్లా ఉంటుంది. ఎవరైనా ఏదైనా ఆపద వచ్చినప్పుడు కూడా, వాళ్ళకు ఇంట్లో ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఒక 21 డేస్ 11 డేస్ అట్లా పడుకుంటే కూడా వాళ్ళకు వాళ్ళ బాధలన్నీ తీరిపోతే, కోరికలు కూడా నెరవేరుతాయి అంటారు. అక్కడ చూడండి అందరూ అక్కడ పడుకున్నారు. ఈ స్వాములు ఇప్పుడు దీక్ష కాబట్టి చాలామంది స్వాములే ఉన్నారు టెంపుల్లో. ఇది తులసి చెట్టుది కోట. ఇది ఇది కళ్యాణ మండపం అండి. ఇక్కడ హోలీ అప్పుడు ఇక్కడ కళ్యాణం జరుగుతుంది లక్ష్మీనరసింహ స్వామిది. అక్కడ కనబడుతుంది కదా అదే మండపం. వెళ్దాం రండి. ఇదే అండి కళ్యాణ మండపం. ఇక్కడ కళ్యాణం జరుగుతుంది లక్ష్మీనరసింహ స్వామిది. మండపం నుంచి ఎదురుగా టెంపుల్ది ఉత్తర ద్వారం ఉంటుంది. ఇటు దర్శనం చేసుకొని ఇటు లో అటు నుంచి ఇటు వస్తారు. అక్కడ నుంచి డైరెక్ట్ ఇక్కడ వచ్చి కూర్చుంటారు. రీఇన్నోవేషన్ జరుగుతుంది. ఇటు సైడ్ స్నానాలు చేసి తలనీళ్ళు అర్పించుకునే ప్లేస్ ఇది. అక్కడ ఆ బిల్డింగ్ స్వామి వారికి అలంకరించడానికి చిన్న పూలతోటి ఉంటుంది. ఇక్కడ ఇదిగో చూడండి, చాలా పీస్ఫుల్గా మస్తు ఉంటుంది. ఇక్కడ వెదర్ కూడా అన్ని రకరకాల పూలు అన్నీ ఉంది ఇక్కడ. ఇది రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉండే ప్లేస్. ఇక్కడ ఏదైనా దోషాలు ఉన్నా తొలగిపోతాయి అని పూజ చేశారు. ఇది టెంపుల్కి ఎదురుగా ఉంటుంది చెట్టు. ఇక్కడ దీని పక్కనే నాగమ్మ టెంపుల్ ఉంటుంది, మాకు ఎంతో ఇష్టమైన నాగమ్మ టెంపుల్. వీవ్ అయితే ఇలా ఉంది. లోపలికి వెళ్దాం ఇప్పుడు. లోపల బయట అంతా ఇలా ఉంటుంది. లోపలికి వెళ్దాం ఇప్పుడు. లోపలైతే ఇట్లా ఉంటాయి, విగ్రహాలు ఉంటుంది, పెద్ద పుట్టు ఉంటుంది, చాలా బాగుంటుంది ఇక్కడ. లోపల అయితే ఇలా ఉంది, చూడొచ్చు మీరు.
ఎంత ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ. ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా కూడా నెరవేరుతుంది. అండ్ నేను పాలు తీసుకొచ్చా, పాలు పోస్తున్నాను నేను. ఈ గ్రీనరీ నాగమ్మ గుడి వెనకాల ఉంటుంది, చాలా ప్రశాంతంగా చాలా మంచి పీస్ఫుల్గా ఉంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. డైలీ ఇక్కడికి చాలామంది భక్తులు వస్తారు. ఇదంతా ప్లేస్ చాలా ఉంటుంది, నిండిపోతుంది డైలీ. వాహన పూజలు కూడా చాలా జరుగుతాయి ఇక్కడ. చాలా ప్రశాంతంగా ఉంది. ఇది రథం అండి, రథం పెట్టుకునే ప్లేస్. జాతర టైంలో ఇక్కడ ఈ రథంలో ఊరేగింపు జరుగుతుంది, రథయాత్ర జరుగుతుంది. చాలామంది భక్తులు దీన్ని లాగుతూ ఉంటారు. మేము అది మిస్ అయినాం ఇప్పుడు, నెక్స్ట్ టైం చూపిస్తాం మీకు.